ఈ వీడియోలో మనం కేజీఎఫ్ త్రీకి సలార్కి సంబంధం ఉందా అనేది తెలుసుకుందాం. సో నేను ఈ పార్ట్ టూ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మనం పార్ట్ వన్ చేసినాం, అది చాలామంది చూసిరు అండ్ చాలామంది ఓకే నీ పన్ను చేసుకో అన్నారు. కానీ అందులో సగం అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అరే నువ్వు అంతా చెప్పేది అబద్ధం, మేము నమ్మేది నమ్ముతాం, నువ్వు నీ టీం, ఈ రకంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ తిట్టడం జరిగింది. సో వాళ్ళందరికీ క్లారిటీతో పాటు అండ్ కేజీఎఫ్ త్రీకి సలార్కి లింక్ ఉందని చెప్తా, ఎందుకంటే నేను సలార్లో రాఖీబాయ్ ఎంట్రీ ఉండదని చెప్పిన. సో మరి ఇప్పుడు కేజీఎఫ్ త్రీకి సలార్కి లింక్ ఎలా అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తా చూడండి. సో ఇంకా చాలా పాయింట్స్ మిస్ చేసినాం, మన శృతియాసన్ని మిస్ చేసినాం. సో అవన్నీ కొంచెం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ముందే చెప్తున్నా, ఇది అంతా మా ప్రిడిక్షన్. సో మిమ్మల్ని ఇదే నమ్మండి, మేము చెప్పిందే నిజం అని నేను అంటాను. ఎందుకంటే నేను డైరెక్టర్ని కాదు, అసలు ఆ స్టోరీ నేను తీయట్లేదు. జస్ట్ ఒక కామన్ ఆడియన్స్గా ఆ పోస్టర్స్ని కానీ కొంచెం రీసెర్చ్ చేస్తే మేము తెలుసుకున్న పాయింట్స్ మీకు చెప్తున్నాం. తప్పితే అరే మీరు నేను చెప్పింది నిజం, నేను జెన్యున్ క్రియేటర్ని, నన్నే నమ్మండి, మీరు నన్నే నమ్మండి అని ఫోర్స్ ఏం చేయట్లేదు నేను. సో అది మీ ఒపీనియన్, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఒకవేళ సినిమా అలా లేకపోయినా ఇట్లాగా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో డ్యూయల్ రోల్ కూడా లేదన్నా నేను ప్రభాస్ అన్నది. ఒకవేళ డ్యూయల్ రోల్ లేకపోతే అప్పుడు మీకు ఈ వీడియో అనేది ఒక్కరికి గుర్తొచ్చినా చాలు, అరే అప్పుడు ఒక ఛానల్ వాడు ఉండు, వాడు చెప్పిండ్రా నిజంగానే లేదు అని. సో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా పర్లేదన్నమాట. సో మరి ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే మనకే కదా హ్యాపీ, ఇద్దరు ప్రభాసనల్ని చూస్తాం. మా ప్రిడిక్షన్ ప్రకారం లేదన్నాం. సో ఒకవేళ ఉంటే ఇట్లాగా ఉంటే హ్యాపీ మనందరికీ. సో మేమైతే మ్యాక్సిమం లేదనే అనుకుంటున్నాం. సో ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నాం లేదని చెప్పేసి, ఎందుకంటే ఎలా పైకి ఎదిగాడనే ప్రాసెస్ చూపిస్తారని మేము నమ్ముతున్నాం. తప్పితే అలా అని మిమ్మల్ని నమ్మండి అని చెప్పట్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం మే క్యారెక్టర్ని మిస్ చేసినామంటే శృతియాసన్ క్యారెక్టర్ని మిస్ చేసినాం. సో పార్ట్ వన్లో వచ్చేసి శృతియాసన్ ఇందులో ఏం రోల్ ప్లే చేస్తుందంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తుంది, జర్నలిస్ట్ ఆద్య అనమాట. సో ఈ ఆద్య ఏం పని చేస్తుండొచ్చు మ్యాక్సిమం అంటే, మైండ్స్ని ఎక్స్ప్లోర్ అంటే బయటికి తీయడం కానీ, లీక్స్ అంటే మీడియా అంటే మరి మొత్తం లీక్స్ చేసుకుంటా, ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ చూపించినట్టు తను పనిచేస్తుండొచ్చు. అండ్ తను ఆ రకంగా పనిచేస్తూ మీ జర్నలిస్ట్ లేకనైతే సినిమాలో ఉండబోతుంది. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ త్రీ సలార్ విషయానికి వద్దాం. సో ఇప్పుడు సలార్లో రాఖీబాయ్ ఎంట్రీ లేదని చెప్పిన నేను ఆ వీడియోలో. అండ్ రాఖీబాయ్ ఎంట్రీ లేదు కానీ ఒక స్టోరీ లైన్ అయితే కనెక్ట్ అయితే అవుతుండొచ్చు అని కూడా చెప్పిన ఆ వీడియోలో నేను. సో మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వీడియోలో చెప్పిన రాఖీబాయ్ ఎంట్రీ ఉండదు కానీ మ్యాక్సిమం స్టోరీ లైన్ కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నా. సో ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఎవరు కాపాడిరు అనేది అని దాని ప్రకారం రాఖీబాయ్ని అయితే ఎంట్రీ ఉండదు కదా. సో ఒక స్టోరీ లైన్ చిన్న లైన్ పట్టుకొని కాపాడినట్టు జస్ట్ చెప్తారు అట్లా. సో అది, సో మరి ఇప్పుడు రాఖీబాయ్ ఎంట్రీ సలార్లో ఉండదు, మరి కేజీఎఫ్ త్రీలో సలార్ ఎంట్రీ ఉంటుందా ఉండదా బ్రో ఒక విషయం చెప్పండి. డెఫినెట్గా ఉంటుంది, ఒకవేళ స్టోరీ కనెక్ట్ అయితేనే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రాఖీ బతికిందంటే చాలామందికి ప్రాబ్లం మళ్ళీ. సో రమిక సేన్కి కానీ అండ్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ప్రాబ్లం, ఎవర్రా నిన్ను కాపాడింది మళ్ళీ అన్న క్వశ్చన్ అందరికీ వస్తుంది. సో అదే క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తూ ఎవడు రాఖీని కాపాడింది, ఎవడు ఎవడని పదే పదే అడుగుతుంటే అప్పుడు రాఖీబాయ్ ఎన్నికలకి వెళ్ళి మన సలార్ ఎంట్రీ ఉంటే స్క్రీన్లు తగలబడిపోతాయి. సో మేము ప్రిడిక్షన్ చేసింది అదే అనమాట. సో ఇప్పుడు మనం మార్వెల్ సినిమాలు తీసుకుందాం. సో ఇది మల్టీవర్స్ అవుతుంది అనుకుందాం. మార్వెల్ సినిమాలో ప్రతి ఒక్క హీరోకి సపరేట్గా ఒక మూవీ ఉంటుంది, లైక్ థార్ కానీ ఐరన్ మ్యాన్ కానీ. ఇవన్నీ తీసిన తర్వాతనే స్టోరీ లైన్ లాస్ట్ ఎండ్లో స్టోరీ లైన్ కనెక్ట్ చేసి, సో అది ఎండ్ గేమ్ దాకా వచ్చిందనమాట. అన్ని పార్ట్స్ తీసుకుంటా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సపరేట్ స్టోరీ ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ కూడా అదే జరిగింది, కేజీఎఫ్ స్టోరీ తీసేసారు అయిపోయింది. ఇప్పుడు సలార్ ఉంది, సో నెక్స్ట్ మన ఎన్టీఆర్ 30 కూడా ఉండొచ్చు. సో చాలామంది చెప్పారు కదా మీరు ఇప్పటికి కూడా అదే నమ్ముతారు. సో నేను కూడా ఉంటే ఉంటుండొచ్చు, మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నామని హోమ్బలి ఫిలిమ్స్ వాళ్ళు ఒకసారి ఇంటిచ్చారు. మేము గట్టిగానే మల్టీవర్స్ అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పకనే చెప్పారు అనమాట. ఒకవేళ క్రియేట్ అయితే మన ప్రశాంత్ని సినిమాటిక్ యూనివర్స్లో ఇవన్నీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో అప్పుడు అనమాట మన సలార్ ఎంట్రీ కేజీఎఫ్ 3లో ఉంటుంది. ఎవడు రాఖీని కాపాడింది, ఎవడు రాఖీని బతికించింది అన్నప్పుడు సలార్ ఎంట్రీ ఉంటుంది అట. సో ఇది మేము ప్రిడిక్షన్ చేసుకుందే. మరి పార్ట్ టూ ఉంటుందా బ్రో అని కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ కనెక్ట్ అయితే పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ టూ కాదు, పార్ట్ 3, 4, 5, 6 అన్నీ కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. సో కనెక్ట్ కాకపోతే డెఫినెట్గా పార్ట్ టూ కూడా ఉంటుంది. ఓకేనా, సలార్ పార్ట్ టూ 2 పార్ట్స్గా చేస్తున్నామని అప్పుడు నీల్మామంగా చెప్పడం జరిగింది అనమాట. సో అది అనమాట మెయిన్ మ్యాటర్ వచ్చేసి. సో ఇప్పుడు మీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని చెప్పేసి మేమేం బాధపడట్లేదు, ఎందుకంటే మీరు నేను ఆ వీడియోలో ఏమైనా తప్పు చెప్తే సో నేనే చెప్పినా కింద కామెంట్లో చెప్పండి అని. సో మీరు దాన్ని ఇది బ్రో అని కామెంట్ పెట్టారు. సో పర్లేదు. సో నేను అందరిలా ఇప్పుడు నాకు నోటికి వచ్చిందల్లా నేను వాగేసుకుంటూ పోతే నేను ఇంకా ఎన్ని వీడియోస్ చేస్తా, రోజుకు 10-20 వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. నోటికి వచ్చిందల్లా అరే ఇప్పుడు సలార్ చచ్చిపోతాడు, సలార్ కొడుకు హీరో అవుతాడు,
ఇప్పుడు రాఖీ వచ్చిపోయింది కదా, రాఖీకి మొత్తం రాజ్యాన్ని సలారే వెళ్తాడు అని చెప్పుకుంటూ పోతే అంత ఎందుకు కసంత. మేము ప్రిడిక్షన్ చేసుకొని జస్ట్ ఇమేజెస్ని పట్టుకొని మేము ప్రిడిక్షన్ చేసుకొని కష్టపడి ఒక వీడియో చేసినాం. సో అందులో మేము అపోజిట్గానే చెప్పినాం అనుకోండి అందరికీ, ఎందుకంటే అందరూ డ్యూయల్ రోల్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు, మేము దానికి లేదని చెప్పినాం. సో దానికి కొంతమంది హర్ట్ అయ్యారు. సో కొంతమందికి అయితే యా నిజంగానే ఉండొచ్చు అని వాళ్ళకి అర్థమైంది అనమాట. సో వాళ్ళు కింద కామెంట్స్ చూసినాం, చాలామంది ఎస్ బ్రో నీ పన్ను చేసుకుంటూ ఓ డెఫినెట్ కానీ చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి. అండ్ మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నా వీడియో చెప్పలేకపోయింది, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మీకు కూడా క్లారిటీ ఇస్తున్నా కాబట్టి. సో దట్స్ ద వీడియో గైస్. సో లింక్ అయితే ఈ రకంగా స్టోరీలో లింక్ అవుతుంది, కానీ సలార్ రాఖీ బాయ్ ఎంట్రీ మాత్రం ఊహించుకోకండి మీరు. సో ఒకవేళ ఉందే అనుకో అప్పుడు ఏం చేస్తావు అంటే, ఏం చేస్తాం అప్పుడు, ఏం చేయం, చూసి గంతులు ఇస్తాం అంతే, ఇంకేం చేస్తాం అన్న మా టైంలో చెప్పండి. సో దట్స్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టూ మూవీ టికెట్స్. జై శ్రీరామ్.